హాయ్ అండి, నేను మీ అమలు. ఇవాళ మనము టైగర్ ప్రాన్స్ తోటి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా కానీ మీరు తయారు చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్రై. దీనికోసం ముందుగా మనం 1 కేజీ ప్రాన్స్ తీసుకుందాము, బాగా కడిగినటువంటివి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. టైగర్ ప్రాన్స్ అని ఎలా తెలుస్తాయి అంటే ఇలా మనకి గీతలు ఉంటాయన్నమాట, మనకి పులి మీద ఎలా అయితే సార్లు ఉంటాయో అందుకనే వీటిల్ని టైగర్ ప్రాన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు దీనిలో 1 చెంచా కారం వేసుకుందాము, మీరు సరిపోయినంత వేసుకోండి రుచికి. అలాగే 1 చెంచా ధనియాల పొడి, అలాగే 1/2 చెంచా పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనము గరం మసాలా వేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, నిమ్మకాయ కొంచెం పిండుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 1 అరగంట పాటు మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో 1/2 గరిటెల నూనె వేసుకోండి. నూనె కాగాక ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి టైగర్ ప్రాన్స్ని వేసి 1-5 నిమిషాల పాటు మగ్గించండి. ఒకవైపు కొంచెం మగ్గాక ఇలా దగ్గరగా వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని వీటిని రెండో వైపు కూడా 1-5 నిమిషాల పాటు మగ్గించండి. ఈ విధంగా మగ్గినాటిని 1 గిన్నెలోకి తీసుకుందాము. ఆ విధంగా మన దగ్గర ఉన్న ప్రాన్స్ అన్నిటిని మగ్గించుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో, మీరు కావాలంటే కడాయి మార్చుకోవచ్చు, నేను అదే కడాయిలో 1 కప్పు ఆనియన్స్ వేసుకున్నాను అన్నమాట, పెద్దలపై ముక్కలు. అలాగే 1 గుప్పెడు కరివేపాకు వేయండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసి వేయండి. ఇప్పుడు వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకుందాము. ఇవి వేగాక 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకుందాము. సో ఇప్పుడు 1/2 చెంచా పసుపు, అలాగే 1 చెంచా కారం. ఒక చెంచా ఉప్పు వేసేయండి. 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా వేసి బాగా కలియపెట్టండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి టైగర్ ప్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని దీనిలో కడాయిలో వేసేయండి. ఇప్పుడు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-10 నిమిషాల పాటు తిప్పుతూ కుక్ చేయండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయన్నమాట టైగర్ ప్రాన్స్, చాలా దగ్గరగా వచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అటువంటి టైగర్ ప్రాన్ మనకు తయారైపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. వేడివేడి అన్నంతో ఈ టైగర్ ప్రాన్ ఫ్రైని మనం కనుక తిన్నామంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ప్రెస్ చేశారంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ యువర్ డే. టేక్ కేర్.